ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నా కుటుంబానికి సంబంధించిన ఒక సంతోషమైనటువంటి వార్తతో మీ ముందుకు వచ్చిన నేను. నాకు ఇద్దరు కూతుర్లు. ఈరోజు నా మొదటి కూతురు వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా ఏమాత్రమే కానీ ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా కులాంతర వివాహాన్ని ప్రేమించిన అబ్బాయితో వివాహం చేసినారని మీకు చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నా, గర్వపడతా ఉన్నా. నా కుటుంబంలో జరిగే ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని, ప్రతి సంతోషాన్ని మీతో పంచుకోవడం నా బాధ్యత, నా అవసరం, నా ప్రేమ. నా కూతురు చదువుకునే సందర్భంలో తనతో పాటు చదువుకుండే ఓ యువకుణ్ణి, ప్రొద్దుటూరు అబ్బాయిని ప్రేమిస్తే, వివాహ సందర్భంలో నేను పలానా అబ్బాయిని ప్రేమించినాను, ఆ అబ్బాయితోనూ నా జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పి నాకు వ్యక్తపరిచిన తర్వాత కులాంతర వివాహం అని చెప్పి ఒకటి, ఆర్థికంగా పేదవాడు కావడం రెండు, సామాజికంగా మన స్థాయి కాదు అనేది మూడు. ఈ మూడు అంశాలను చాలామంది శ్రేయోభిలాషులు నా ముందు ఉంచినప్పుడు కులాల పట్ల నాకేమాత్రమే కానీ ఈ కులమని చేసుకోవాలా, ఈ కులమని చేసుకోకూడదు అనే అభిప్రాయము రాగినాయా పైసలేదు. నేను ఇష్టపడి చేస్తే నా తల్లిదండ్రులు ఇచ్చిన కులం, నా బిడ్డ ఇష్టపడి చేసుకుంటే ఆ కులమే నా కులం, నా కులమే వారి కులం. కులానికంటే గుణమే గొప్పది. రెండవది, డబ్బు లేనివాడు. పెళ్ళికొడుకు యొక్క తండ్రి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక చిన్న మెకానిక్, ఒక చిన్న ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో ఉండే కుటుంబం అని చెప్పినప్పుడు డబ్బుకి ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి కాదు రాచమల్లు. నా దగ్గరున్న డబ్బు వాళ్ళ దగ్గర ఉంటే ధనవంతులవుతారు అంతే. అందుకే నేను డబ్బుకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి చేయడమే సరైన అభిప్రాయం అని చెప్పి భావించిన. మూడవది, సామాజికంగా సమాజంలో నా కుటుంబంతో సరితూగలిగిన స్థాయి కాదని చెప్పినప్పుడు దానికి నా సమాధానం ఒకటే, యువతి యువకులు వివాహం చేసుకుంటే వారు సంతోషంగా ఉండడమే ప్రధానం తప్ప స్థాయి ప్రధానం కాదు. స్థాయి కంటే సంతోషం ముఖ్యం, నా బిడ్డ సంతోషం ముఖ్యం. ఏ అబ్బాయిదైతే నా కూతురు వివాహం జరిగితే సంతోషంగా ఉంటుందని భావించిందో అతడితో వివాహం చేయడమే నా బాధ్యత. అందుకే స్థాయిని కానీ, డబ్బును కానీ, కులానికి కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా నా కూతురు ఇష్టపడిన అబ్బాయినిచ్చి వివాహం చేసిన ఒక పేదవాడికి నిరాడంబరంగా. అది కూడా నా కూతురు కోరుకునే ప్రకారం ఎంతో గొప్పగా పెళ్లి చేద్దామంటే లేదు, చాలా సింపుల్గా పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది నాన్న అని చెప్తే ఆ పాప మాటను గౌరవించే వివాహం చేసినాం.
ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పేది ఒకటే, ఏ ఆడపిల్లైనా మనసు ఒక చోట మను ఒక చోట చేరాదు. పూర్తి పరిపక్వత వచ్చిన అమ్మాయిని, పూర్తి మెచ్యూరిటీ వచ్చిన అమ్మాయిని వారి యొక్క స్వేచ్ఛకు వారి యొక్క అభిప్రాయ గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మన కూతురు ఏదైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే సరైన సలహా ఇవ్వాల్సిన బాధ్యత మాత్రమే మనకుంది. ఆ బాధ్యత ఒకటికి రెండు సార్లు ఇచ్చిన తర్వాత అందులో కష్టమో నష్టమో నేను భరించగలుగుతాను, నేను ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి చేసుకోవడంలో నాకు ఆనందం ఉంది అని సంపూర్ణమైనటువంటి ఒక స్త్రీ కోరుకునే తర్వాత ఆమె అభిప్రాయాన్ని గౌరవించి మనసు కలిగిన వారితో వివాహం చేయడమే ధర్మం. అందుకే మీ అందరికీ నాయకునిగా కొనసాగే నేను ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగాలనే ఉద్దేశంతో ఒక స్త్రీ యొక్క ఉద్దేశాన్ని, ఒక బిడ్డ యొక్క ఉద్దేశాన్ని, సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన కూతురు ఉద్దేశాన్ని గౌరవించి కులాంతర వివాహాన్ని ప్రోత్సహిస్తూ ఒక పేదవానికి ఇచ్చి ఈరోజు నా కూతుర్ని సంతోషంగా వివాహం చేసిన రాగినాయ పైసా ఖర్చు కాకుండా, ఆస్తులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా. ఆ పిల్లవాడు చదువుకునేవాడు, MBA చేసినాడు, హైదరాబాదులో ఒక కంపెనీలో 80,000 రూపాయల జీతంతో ఉద్యోగం చేసే ఓ ఉద్యోగి. బస్ ఇనఫ్. అన్నిటికంటే ప్రధానమైంది చదువు. చదువు ఉండి, ఒక ఉద్యోగం ఉండి, భార్యను చక్కగా చూసుకోగలిగి, ప్రేమించగలిగి, సంతోషంగా ఉంచగలిగితే అదే చాలు. అందుకే నేను కూడా వాటికి ప్రాధాన్యత ఇచ్చి వివాహాన్ని మనస్ఫూర్తిగా జరిపించిన అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. నా కుటుంబంలో జరిగే ప్రతి అంశాన్ని మీకు తెలియజేయడం నా బాధ్యత. నా ఈ అభిప్రాయాన్ని, నా ఈ యొక్క నా కూతురు యొక్క వివాహాన్ని మీరు స్వాగతిస్తారని, అంగీకరిస్తారని, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క నిండు హృదయంతో నా కూతురును ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.